ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం గురించి మనం దిగులు తీరిపోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాన్స్ని మీరు ఇవ్వగలుగుతారు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు సహోదర సహోదరి వర్గం ప్రతి విషయంలో వ్యతిరేకంగా మాట్లాడటం మీ మనోవేదనకి కారణమవుతుంది అదేవిధంగా ఆస్తి బాగాలు పంచుకుందాం అనేటువంటి వాదనలు కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తాయి అలాంటి వాళ్ళని మీరు సహిస్తరు పెద్దవాళ్ళ మాట కట్టుబడి ఉండాలని చెప్పని మీరు భావిస్తారు అదే కోణంలో మిగిలిన వాళ్ళెవరు కూడాను పెద్దవాళ్ళ మాట లెక్క చేయరు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం తఖాతాలు లేకుండా చూసుకుందాం ఎవరిని ఇబ్బంది పెట్టదు అని ఇంట్లో పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు అభిమానాలు దురభిమానాలు ఎక్కువగా ఉంటాయి మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకుంటారు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన జంకర్ అదేవిధంగా మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా మీరు చేయగలుగుతారు మీ మీద ఉన్న నైతిక బాధ్యతని మీరు నెరవేరుస్తారు ఇతరులు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి విలువెట్లు మనం గ్రహించాలి దంబిణీకి చల్లని వాళ్ళు రూపాయి మాట మాట్లాడితే వాళ్ళ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా అనాథాశ్రమాలు ఉచిత కంటి ఆసుపత్రులు ఆధ్యాత్మిక కేంద్రాలు వీటికి మీ చేత సహాయాన్ని అందించగలుగుతారు అన్నము రామచంద్ర అని బాధపడుతున్న వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేస్తారు ఏ నడుస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అవసరం మీరు కూడా వ్యాపార సంబంధ విషయాల్లో ఎవరి మీద నమ్మకం చదువు అన్ని విషయాల దగ్గరుండి చూసుకోండి భాగస్వాముల వల్ల కొత్త ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది దగ్గర దాకా వచ్చినటువంటి ఉద్యోగం దూరంగా వెళ్ళిపోవటం మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పుడు కూడాను మీ మానసికమైనటువంటి పటిష్టత కానివ్వండి మీ నిర్ణయాలు కానివ్వండి ఎవరూ మార్చలే పిల్లలు అదుపాకి లేకుండా తిరగడం ఎగర్తిచ్చి మాట్లాడటం తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకపోవటం దురభ్యాసాలు ఇలాంటివి కొంతమంది విషయంలో చోటు చేసుకుంటాయి సంతాన విషయంలో కఠినంగా ప్రవర్తిస్తానని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు వాళ్ళని ఒక దారి తీసుకురావాలని చెప్పని మీరు యోచిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఆవు నెయ్యితోటి అష్టములుకా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన